ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందర మా దేవ, మీకు వందనములు తండ్రి. మీ యొక్క సన్నిధిలో తండ్రి ఏమాత్రము అర్హత లేని వారుగా ఉండి ఈ యొక్క పాపపు జీవితంలో తండ్రి అనేక మార్లు వెనుగుదిరిగి దాన్ని రుచి చూసి మళ్ళీ మీ పాదాల చెంత చేరుకొంచున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధ నామమును ముట్టుకోవడానికి అర్హత లేని ఈ అనామకులను తండ్రి మీ ప్రేమతో కరుణించి తండ్రి దయతలచి మమ్మల్ని మీ చెంతకు చేర్చుకున్నారు. మా మీద ఉన్నటువంటి ప్రేమతో తండ్రి మమ్మల్ని హత్తుకున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. ఉచితమైతే తండ్రి మేము బ్రతుకున్నంతకాలము తండ్రి మీ యొక్క వాక్యపు నీడలో ఎదగాలి తండ్రి. మీ యొక్క వాక్యపు విత్తులను మా జీవితంలో విత్తి మంచి ఉపదేశమును అను పైరును మేము కోయడానికి సాయం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభువ వెనుతిరగకుండా తండ్రి బలంగా నిలబడడానికి సాయం చేయమని క్రీస్తు నామంలో అడిగి పెడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. మనిషి తన యొక్క జీవితంలో తాను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తనకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉండాలని అందరూ అనుకుంటారు, లేదా కొన్ని మెమరబుల్స్ మైల్స్టోన్స్ అనేవి ఉండాలనుకుంటారు. ఆ మైల్స్టోన్స్ అనేవి కూడా చాలా గొప్పవిగా ఉండాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్స్, ఒక గోల్డ్ మెడల్ కొట్టడంలోనో బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంతో లేకపోతే ఇయర్ రావాలనో లేకపోతే గేమ్ చేంజర్ అవార్డు రావాలనో ఇలా చాలా రకాలుగా ఏదైనా ఒకటి సాధిస్తే ఆ సాధనలను మనము కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకున్నప్పుడు అవి మనకు చాలా మెమొరబుల్గా ఉంటాయి. అలాంటివి సాధించాలన్న ఆశ కుతూహలము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా మన జీవితంలో ఎలాంటి మైల్ స్టోన్స్ ఉండాలి, మన జీవితంలో దేనిని మనము జ్ఞాపకముగా ఉంచుకోవాలి, ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో ఎన్ని మైల్ స్టోన్స్ దట్ బిలాంగ్స్ టు గాడ్గా ఉంటాయో మనము చూసుకోవాలి. కొన్ని గోల్స్ని మనమే సెట్ చేసుకోవాలి. మనం అనుకున్న దాని మీద నిలబడేవారిగా ఉండాలి. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, దేవుని కొరకు మనము కొన్నిసార్లు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, లేదా కొంతమందిని దేవునిలోకి తీసుకురావడము, లేదంటే కొంతమందిని దేవుడిలో ఎంకరేజ్ చేయడము, దేవుని పరినిమిత్తమై దేవుని యొడల భయభక్తి కలిగి పరిశుద్ధంగా బ్రతకగలిగిన వారంగా మనము ఉండుటకు కొన్ని ప్రణాళికలను సిద్ధపరచుకోవడము మనకు చాలా ఉపయోగకరము. చాలాసార్లు అపవాది మనల్ని నెట్టేస్తూ ఉంటాడు, లొంగిపోయేలా చేస్తాడు, అనేకమైనటువంటి అవకాశాలను ఇస్తాడు, మనల్ని కృంగిపోయేలా చేస్తాడు, మనల్ని తప్పుడు మార్గంలో నడిచేలా చేస్తాడు. మనము ఆ తప్పుడు మార్గంలో నడిచిన తర్వాత అయ్యో నేను తప్పు చేశానే, దేవుడికి నేను విరోధంగా నిలబడ్డానే అని మనల్ని మనము మళ్ళీ వెంటనే దేవుని ఎదుట క్షమాపణ అడుగుకొని మనము దోషిగా నిలబడతాము. అయితే చాలామంది ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్తో మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరకు వస్తారు, కానీ కొంతమంది రాలేరు, కొంతమంది దానిలోనే అలవాటు అయిపోతారు, ఆ యొక్క ఊబిలో ఇరుక్కొని పోయి తిరిగి రాలేని పరిస్థితిలో ఉండిపోతారు. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలను బలంగా వారి హృదయాలలో నాటుకుపోయేలా ఉంచుకుంటారో వారికి
పడిపోయినప్పటికి కూడా ఆ లోపల బిగ్గపడి ఉన్నటువంటి ఆ యొక్క వేర్ల ద్వారా తిరిగి మళ్ళీ వాళ్ళు తమ యొక్క పునర్జీవాన్ని క్రీస్తులో మళ్ళీ ఆరంభించుకుంటారు. తద్వారా కొన్నిసార్లు పడినప్పటికీ కూడా దేవునిలో నిలబడిపోతారు, దేవుని కొరకు అభివృద్ధి చెందుతారు, నెక్స్ట్ టైం అలాంటి శోధనలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించగలుగుతారు. మన జీవితాల్లో కూడా అలాంటి ప్రయత్నాలు మనం చేసినప్పుడు, తద్వారా జయాన్ని విజయాన్ని పొందుకున్నప్పుడు అపవాది మీద అవి మనకు కొన్ని మైల్ స్టోన్స్గా నిలబడిపోతాయి. దేవుడి కొరకు మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా మనకు ఒక మైల్ స్టోన్గా మన జీవితంలో ఉండిపోతుంది, కొంచెం జ్ఞాపకాలుగా జ్ఞాపకార్థంగా మనకు మిగిలిపోతాయి. మనము రానున్నటువంటి రోజుల్లో దాన్ని ఆలోచించుకొని మనము ఇంకా బలంగా బలపడచ్చు, దాని వలన మనము ఆనందించగలము. కాబట్టి ఈ యొక్క సారాంశం ఏంటనంటే, మనము మన జీవితాల్లో దేవుని కొరకు సాక్షులుగా మనం బ్రతికే వారిగా ఉండాలి. అలా సాక్షిగా బ్రతికిన ప్రతిసారి కూడా, జీవితంలో ముందుకు పోయిన ప్రతిసారి అనేకమైనటువంటి జ్ఞాపకాలతో మనము మన యొక్క జీవితాన్ని ఆస్వాదిస్తాము, లేదంటే ఆనందంగా దేవునిలో మనము సంతోషంగా ఉండగలుగుతాము. కాబట్టి మన బ్రతుకనేది దేవునిలో సాగాలి. దేవుని కొరకు మన యొక్క ఆలోచనలు, నిర్ణయాలు, పద్ధతులు, ఎమోషన్స్ అన్నీ కూడా దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండేలా మనము చూసుకోవాలి. సందర్భంలో ఒక పాట పాడుకుందాము. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నీవు మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది. తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైనా నష్టమైనా లోకమంతా ఏకమైనా దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నీవు మరణించాలి. స్వరూపమైన లేదు, సొగసైన ఆయనకు లేదు, ఏనాడు విశ్రాంతి లేదు తండ్రి పనిలో. నిలువ నీడైన లేదు, తలవాల్చుటకే స్థలము లేదు, సుఖమన్నదే ఎరుగలేదు యేసులలో. తనకిష్టమీ లేదని, తన కొరకు రాలేదని, ఆ తండ్రి పని మీదని తానుండిపోవాలని. రోదనముతోను, కన్నీళ్లతోను ప్రార్థనలు చేసి, యాచనలు చేసి, భయభక్తి కలిగి తన బ్రతుకులోన ఆ తండ్రి వలన అంగీకరింపబడెను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నేను మరణించాలి. శోధన కులంగలేదు, లోకరాజ్యాలు కోరలేదు, దేహాన్ని గెలిపించలేదు, కష్టమైన
చూడలేదు, బాధ్యతలు మరచిపోలేదు, బంధాలకే లొంగలేదు, భారమైనా ఈ లోక పాపాలకై తన రక్తం ఇవ్వాలని, వధింపబడే గొర్రెగా తన ప్రేమ చూపాలని, ఆ సిలువలోన రక్తాన్ని కాచి మన కొరకు ప్రాణమును ధారపోసి, మరణాన్ని గెలిచి మహిళన నిలిచి పరలోకమునకు మార్గాన్ని చూపెను. దేవుని కొరకే జీవితం అర్పించాలి, ఆ దేవుని పనిలో నీవు మరణించాలి. దేవుడే నీకు తండ్రి, ఆ దేవుని పని నీకుంది, తండ్రి పనుల మీదుండి సాగిపోవాలి బ్రతుకు బండి. కష్టమైనా లోకమంతా ఏకమైనా గడిచిన వారంలో మనము 128వ కీర్తన నుంచి 130వ కీర్తన వరకు మనము చదువుకున్నాము. 128వ కీర్తనలో దేవునికి భయపడే వారికి వివిధమైనటువంటి ఆశీర్వాదములు మనం చదువుకున్నాము, అవును కదా. ఎవరైతే నిజంగా దేవుని ఎందు భయభక్తి కలిగి ఉంటారో వారు కష్టార్జితాన్ని తింటారని, వారి భార్య పిల్లలతో సహా చాలా ఆశీర్వాదంగా ఉంటారు, ఆశీర్వాదంగా వారు ఎదుగుతారు అని మనం చదువుకున్నాము. 129వ కీర్తనలో ఇజ్రాయెల్ జనుల యొక్క వేదన కాలంలో వారిని రక్షించిన దేవుని మేలును జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించడము మనం చదువుకున్నాము. 130వ కీర్తనలో ఎంతో కష్టంలో ఉన్నటువంటి కీర్తనకారుడు ప్రార్థనలో తన నమ్మకమును తెలియజేశాడు. అలాగే నిరీక్షణలో సహనం కలిగి ఉండాలని మనకు తెలియజేశాడు. దేవుని యందు నిరీక్షించాలన్న మాటలను, ఉపదేశములను మనకు తెలియజేశాడు. ఎందుకనంటే దేవుడి మీద మనము కనిపెట్టుకొని ఉండాలి. ఎవరైతే కావలి కాస్తూ రాత్రి వేళ వాళ్ళ పొలముల దగ్గర కావలి కాస్తూ ఉంటారో వారందరూ ఉదయం కొరకు కనిపెట్టుకుంటారు. ఉదయం ఎప్పుడు అవుతుందా అని ఆలోచన చేస్తారు. నేనైతే దేవుని కొరకు కనిపెట్టుకున్నాను, నా ప్రాణమైతే దేవుని కొరకు కనిపెట్టుకుంది, దేవుని కొరకు ఆశ కలిగి ఉంది అని చెప్పడము చది ఇక్కడ మనము రాయబడ్డము మనం చూస్తున్నాము. ఈరోజు మనం 131వ కీర్తన నుంచి 133వ కీర్తన వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము. యెహోవా, నా హృదయము అహంకారం గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి ఎదుటనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యుద్ధ ఉన్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. 132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్టునికి మొరక్కుబడి చేసెను. ఇటనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్టునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను బరుండ మంచము మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియ్యను, నా కను రెప్పలకు కునికిపాటు రానియ్యను అనెను. అది ఎప్రతాలోనున్నదని మేము వింటిమి. యాయరు పొలములలో అది దొరికెను, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి. యెహోవాలేము నీ బల సూచకమైన మందసములో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు
నిమిత్తము నీ అభిషక్తినికి విముఖుడవై ఉండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నీతి నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు. నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడ నేను నివసించేదను, దాని ఆహారమును నేను ఎండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచేదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు, అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసేదను. నా అభిషక్తిని కొరకు నేనిచ్చట ఒక దీపము స్థిరపరిచి ఉన్నాను, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెమ్రోను, క్షమించాలి, దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒక క్రైస్తవుడిగా మొదటిగా మనము మానవులుగా మనం చూసుకున్నట్లయితే ఎదుటివారు ఎదగడంలో అసూయ ఉంటుంది. అలాగే ఒకలాంటి కోపము, బాధ, ఒకలాంటి మనసులో ఏదో నేను తక్కువ అన్న ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఎవరైనా కొత్తగా కారు కొంటేనో, ఎవరైనా కొత్తగా ఇల్లు కొంటేనో, ఎవరికైనా ఎక్కువగా మీటింగ్లు వస్తేనో, ఎవరికైనా ఎక్కువగా జనాలు వస్తేనో, ఎక్కువగా డబ్బులు సంపాదించుకుంటేనో మనుషులుగా మనకు బాధగా ఉంటుంది, లేకపోతే అసూయ అనేది మనకు పుడుతుంది. అది మనిషి యొక్క మానవ స్వభావంగా మనం చెప్పుకోవచ్చు. అయితే క్రైస్తవులైన తర్వాత మనకు ఆత్మఫలములు అనేవి ఉన్నాయి. శరీర ధర్మ కార్యములను మనం చేయకుండా ఆత్మఫలములు కలిగి ఫలించాలని ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, దయాళుతము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇలా మనకు ఈ యొక్క ఆత్మఫలాలు అనేవి మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రేమను, సంతోషమును, సమాధానమును, దీర్ఘశాంతమును, సాత్వికను ఇవన్నీ కలిగి ఉంటామో, ఆశానిగ్రహం వరకు ఇవన్నీ 9 లక్షణాలను మనం కలిగి ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా మనము వీటిని జయించడానికి వీలుగా ఉంటుంది. మనకు ఒకవేళ అనిపించవచ్చు, అబ్బో వీడు నాకంటే ఎదుగుతున్నాడని మనకు అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా వారిని ప్రేమించే వారిగా మనకు ఉండాలి. ఆ యొక్క సెల్ఫ్ ఏమంటారు దాన్ని, అసూయ అనేది కావచ్చు, లేకపోతే జెలసీ అనేది కూడా, స్వార్థం అనేది కూడా ఒక లిమిట్ వరకే ఉండాలి. అది దాటి పోకూడదు. అది ఒకరిని అసహించుకునే లెవెల్లోకి మనము తీసుకుని రాకూడదు. ఎందుకంటే ప్రపంచంలో అందరు మనుషులు అందరిని ప్రేమించలేరు. క్రైస్తవులు మాత్రమే ప్రేమించగలరు. క్రైస్తవులు మాత్రమే వారిని కాపాడగలరు. కాపాడగలరు కాదు, బట్ ఇలాంటి వాటి విషయంలో ఒక నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉండగలుగుతారు, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండగలుగుతారు, అందరినీ ప్రేమించేటువంటి స్థితిలో అందరూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులైన మనము మీరు మనము అందరం కలిసి
అందరూ కలిసి ఐక్యత కలిగి ఉండేలా చూసుకోవాలి, అందరితో బాగుండాలి. ఒకరి గురించి ఒకరి దగ్గర మనం ఎప్పుడు కూడా చెడుగా చెప్పేవారుగా ఉండకూడదు, లేని వాటిని పుట్టించేవారుగా మనం ఉండకూడదు. కాబట్టి అటు విషయాలను మనము ఆలోచన చేసుకొని బహుజాగ్రత్త కలిగి అందరితో బాగుంటే ఆ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి అది మీరు ఆలోచన చేయాలని, అలాగ మనమందరం ఉండాలని కోరుచున్నాను. ఇంతటితో ఈరోజుకు వాక్య భాగము మనము ముగించుకున్నాము. అందరికీ తాళం ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. పరలోక వందన మా దేవ ప్రభువ, మీ యొక్క నామమును మీ యొక్క పరిశుద్ధ లేఖనములను చదువుకోవడానికి ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనములు తండ్రి. ప్రతిరోజు తండ్రి మేము మీ యొక్క వాక్యమును చదువుకునేలాగా సహాయం చేయండి. మీ యొక్క దయను కృపను మాకు అనుగ్రహించండి ప్రభువ. అనేక సార్లు తండ్రి మీ యొక్క వాక్యమును చదువుచు తండ్రి మా జీవితంలో పరిశుద్ధతను పెంపొందించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఒకరిని ద్వేషించే వారిగా మేము ఉండకూడదు, ఒకరి మీద అసూయ పడేవారిగా మేము ఉండకూడదు, ఒకరిని అన్యాయంగా దోచుకునేవారిగా మేము ఉండకూడదు. మేము అందరినీ ప్రేమించే వారిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. క్రైస్తవత్యంలో కాకుండా తండ్రి క్రీస్తులో మేము ఉండడానికి సహాయం చేయండి. క్రీస్తు వలె బ్రతకడానికి మీ కృపను దయచేయండి. మమ్మల్ని మేము అటువంటి జీవితాలు కలిగి ఉండడానికి మమ్మల్ని మేము వాక్యంలో కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. క్రీస్తు నామములో ఇక మాటలను అడిగి వేడుకొనిచ్చినాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.